షేక్ సోషల్ మీడియా ద్వారా దావత్ ప్రోగ్రామ్ చేయొచ్చా? అంటే జనరల్లీ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇలా దావత్ కోసం క్రియేట్ చేసిన కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ధర్మాన్వేషణ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసాము, దాంట్లో క్రిస్టియన్ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళతో దావత్ ప్రోగ్రామ్ చేసే ఎంతవరకు అది ఎంతవరకు కరెక్ట్, అది సాధ్యమైద్దా? చేయవచ్చు. లా ఇగ్రాహ ఫి الدين قد تبين رشد من الغي ومن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى. అంటే ధర్మ విషయంలో బలవంతం ఏమి లేదు. మనం బలవంతంగా మీరు మా ధర్మంలో రావాలి, తప్పకుండా రావాలి, రాకపోతే అదేపతి అది అలాంటి మాటలు కాదు. ఇస్లాం ధర్మం ఏంటో, వాస్తవికత ఏంటో వాళ్ళకి వివరించాలి. అదేవిధంగా ఇస్లాం ఇతర ధర్మాలు ఏంటో వాటి గురించి కూడా వాళ్ళని చెప్పవచ్చు. ఇస్లాం గురించి, ఇస్లాం యొక్క వాస్తవికత గురించి చెప్తే తప్పకుండా వాళ్ళు వాళ్ళ మీద ప్రభావం పడుద్ది. వాళ్ళు అనుకుంటే, మనశ్శాంతిగా రావాలనుకుంటే రాగలరు. అందులో బలవంతమీ లేదు. బలవంతం చేయి, బలవంతం లేకుండా మనము దావత్ ఇచ్చే మనకు శక్తి ఉంది, దావత్ ఇచ్చే పర్మిషన్ ఉంది. అదేవిధంగా చట్టం కూడా అదే చెప్తుంది. ఒక మనిషి 18 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆడమనిషి కానివ్వండి, మగమనిషి కానివ్వండి, ఆడవ్యక్తి కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, వారు ఏ ధర్మమైనా ఎన్నుకోవచ్చు. ఏ ధర్మంకి అయితే అయినా వాళ్ళు ఇష్టపడవచ్చు. ఏ ధర్మ పైన అయినా వాళ్ళు వారు వారు అవలంబించవచ్చు. అదేవిధంగా ఏ ధర్మముకు వైపు అయినా వాళ్ళు పిలవగలరు. వారికి పూర్తిగా చట్టం మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంది. ఆ చట్టాన్ని ముందు పెట్టి మనము స్వేచ్ఛగా ఇస్లాం ప్రచారం చేయవచ్చు, ఇస్లాం గురించి చెప్పవచ్చు. కానీ బలవంతంగా ఎవరిని కూడా మార్పిడి తీసుకొస్తాం, ఇది సమంజసం కాదు, ఇది మంచిది కాదు, ఇది చాలు.